వందే గురుపద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహ అజమజరమనంతమానంతం జ్ఞానరూపం మహాంతం శివమమలమనాదిం భూతదేహాదిహీనం సకలకరణహీనం సర్వభూతస్థితంతం హరిమమలమమాయం సర్వగం వంద ఏకం. వాస్తుస్వరూపాన్ని ఇందులో ప్రతిపాదన చేస్తూ వచ్చారు. ఈ వాస్తులో ఎవరెవరిని ఏకాశీతి పదంలో ధ్యానం చేయాలో వాటి యొక్క స్వరూపాన్ని చెప్పుకున్నాం. అందులో దేవతలందరినీ కూడా ప్రధానంగా ఆవాహనం చేసి పూజ చేయాలి. ఆగ్నేయ కోణాల దగ్గర నుంచి అదితి, హిమవంతుడు, జయంతుడు ఈ ముగ్గురిని కూడా పూజ చేయాలి. కోణాల్లో నాయిక, కాళిక, శక్రుడు, గంధర్వులు ఈ మొదలైన వారందరినీ కూడా పూజ చేయాలి. గృహప్రసాదమును నిర్మాణం చేసేటటువంటి వాస్తు వేరు, దేవాలయ నిర్మాణమును చేసేటటువంటి వాస్తుస్వరూప ప్రకారం వేరు. దేవాలయ వాస్తువులో ఉంటుండేటువంటి దేవతలు, గృహప్రసాదంలో ఉండే దేవతలు భిన్న భిన్నములుగా ఉంటుంటారు. ఇక్కడ సురేజ్యుడు గృహప్రసాదములు చేసేటప్పుడు వాస్తుదేవతలందరినీ కూడా పూజ చేసిన తర్వాత దేవేంద్రుడు మొదలుగాగలిగినటువంటి వాళ్ళని ఆ అష్టదిక్కుల యందు కూడా ఆరాధన చెయ్యాలి అని. అందులో విశేషం ఏమిటి అనంటే ఆగ్నేయ దిక్కునకు వంటశాల రావాలి. ఇవి లోకంలో అందరూ చెప్పుకునేటటువంటి మాటలే. కానీ అయితే ఒక చిన్న విశేషం ఏమిటి అనంటే గదులలో కూడా ఈశాన్యం ఫలంగా ఉండాలి అని మామూలుగా లోకంలో చెప్పేస్తున్నారు. అట్లా ఇక్కడ శాస్త్రాల్లో కనపడదు. శాస్త్రంలో ఉంటుండేటువంటిది ఏ మూల గది నుంచి ఆ మూల బహిర్భాగానికి నీరు వెళ్ళడానికి తగినటువంటి రూపంలోనే ఉండాలి. గర్భము మాత్రం ఎత్తుగా ఉండాలి అని మాత్రం ఉన్నది. స్థలానికి నిర్మాణం చేసేటప్పుడు ఆ శాస్త్రంలో ఉన్నటువంటి మాట దక్షిణం కొంచెం మెరకగా ఉంటూ ఈశాన్యానికి మొత్తం నీరు వెళ్ళేటువంటిదిగా కాంపౌండ్ వాల్ లోపల ఉంటూ ఉండే భూమి యొక్క లక్షణాన్ని చెప్పారు తప్ప మొత్తం అంతా అట్లా ఉండాలి అని లేదు. అట్లాగే పై స్లాబ్ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా 8 దిక్కులకు కూడా మధ్యలో ఎత్తుగా ఉండి 8 దిక్కులకు నీరు వ్యాపించి వెళ్ళిపోవాలి తప్ప మొత్తం దక్షిణాన ఉన్నటువంటి నీరు కూడా ఉత్తరం ఈశాన్యం దాకా పైన పాకాలి అనేటటువంటి మాట ఇక్కడ కనపడదు. కానీ ఆ భూమికి చెప్పినటువంటి లక్షణాలని ఆధునికులుగా శాస్త్రజ్ఞులు అని చెప్పుకునేవారు అదే చెప్పేస్తున్నారు. గదులకు కూడా అదే చెబుతున్నారు. ఆ నిర్మాణ క్రమంలోకి వచ్చేటప్పటికి తాపీమే స్త్రీలు ఎంత సిమెంటు ఎంత ఇసుక అందులో పోసేస్తున్నారో అర్థం లేకుండా పోసేస్తున్నారు అనవసరంగా. శాస్త్రంలో చెప్పింది మాత్రం కొంచెం వేరుగా కనబడుతోన్నది. మేడ మీద కూడా మధ్యభాగం ఎత్తుగా ఉండడం స్లాబు, 4 దిక్కులకి కూడా నీరు వెళ్ళిపోయేటట్లుగా ఉండాలి. పై అట్లా చేస్తే గదుల యొక్క నిర్మాణ క్రమంలో కూడా ఏ గది నీరు ఆ పక్కకి వెళ్ళిపోయేటట్టుగా ఉంటుంది, కింద కానీ పైన కానీ. అట్లా కాకుండా మొత్తం అంతా ఈశాన్యానికి అంటే ఓ గది కడిగితే ఇంకో గదిలో కూడా ఆ నీరు వచ్చేసేసి వెళ్ళేటటువంటి విధానాలు ఆధునికంగా అలవాటు అవుతున్నాయి. దాంతోపాటు ఈ ఫ్లాట్స్ కట్టేటప్పుడు వాటి యొక్క స్వరూపంలో అసలు నీరు వెళ్ళడానికి తగిన సౌకర్యమే అక్కర్ లేకుండా కట్టేస్తున్నామని చెప్పి కడుతున్నారు. అవన్నీ శాస్త్ర సమ్మతములుగా ఉండవు. సరే, ప్రకృతంలోకి వస్తే ఇందులో చెప్పబడినటువంటి విధానం చెప్పుకోవాలి కనుక ఆ తర్వాత గంధపుష్పాది గంధమును సుగంధములను కలిగించేటటువంటి గృహములు, పుష్పములు ఇళ్లలో ఉంటూ ఉండేటువంటిది మంచిది. అట్లాగే ఇంట్లో ఈ గంధాలు, పుష్పాలు మొదలైన సుగంధ ద్రవ్యాలను అట్టే పెట్టుకునేది, దేవతల్ని పూజించుకునేటటువంటిది అటువంటి గృహం ఈశాన్య భాగమునందు ఉండవలసిందే అని. అట్లాగే ఐశ్వర్యం, ధనాన్ని రక్షించుకునేటువంటి ప్రదేశం ఉత్తర భాగంలో కుబేర దిక్కును ఉండాలి అనని, వాయవ్య దిక్కు యందు గోశాలను నిర్మాణం చేసుకోవాలి అనని, అట్లాగే కిటికీలు బాగా ఉండాలి, ఉదగాశ్రయించే వారుణ్యామని, పశ్చిమ భాగంలో ఉత్తర దిక్కుకి సంబంధించినట్టుగా కొంచెం అంటే పశ్చిమ ఉత్తర భాగంలో కన్నమాట కిటికీలు బాగా ఉండాలి, అక్కడ నిరుతి దిక్కు దగ్గరకు వచ్చేటప్పటికీ దర్భలు, అట్లాగే కట్టెపేళ్ళు లేదా అగ్నిహోత్రానికి కావలసినటువంటి సమిధులు, ఆయుధములు ఇట్లాంటివన్నీ కూడా అక్కడ దాచుకోవాలి అని. అభ్యాగతుల యొక్క ఆలయం అంటే అతిథులు వస్తే వాళ్ళని కూర్చోబెట్టడానికి ఉంటుండేటువంటి ప్రదేశం అన్నమాట. ఇవన్నీ కూడా నిరుతి దిక్కును ఉండవచ్చు. శయ్యలు, ఆసనములు ఇవన్నీ కూడా తోజ అగ్నిదీప సద్భృత్యై యుక్తం దక్షిణతో భవేత్తు. నీళ్లు, నిప్పులు ఇవన్నీ ఉంచుకునేటటువంటి ప్రదేశం దక్షిణ భాగంలో ఉండాలి. గృహమధ్య భాగంలో అన్నీ కూడా చక్కనైనటువంటి
అరటి చెట్లు మొదలైన వాటితోటి అలంకరించుకోవాలి లోపల కూడా. ఆ తర్వాత లేదా వాటిని చిత్రాకారంలో చిత్రించుకుని లోపల అలంకరించుకోవాలి అని చెప్పి చెప్పారు. ఇది ఇల్లు అనని మనం అనుకుంటున్నాం. వారు ఏం చెబుతారంటే ఏమం విష్ణువాశ్రమం, విష్ణుమూర్తి ఉంటూ ఉండేటువంటి ఒక ఆశ్రమమే ఈ గృహం, ఆయన కోసమే కట్టాం, మనం అక్కడ పరిచారకులుగా ఉంటున్నామనేటటువంటి భావన కలిగి ఉండాలి. యజమాని తానే అయినప్పటికీ, తన పేరే రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పటికీ కూడాను. సరే, ఇది అయిన తర్వాత చుట్టూ కూడా ఉద్యానవనములుగా చక్కగా చెట్లు అవి పాతుకునేటటువంటి ప్రదేశములను అట్టే పెట్టుకుని వనైశ్చ ఉపవనైశ్చ అని వనోపవనాదులతో కూడుకుని ఉండాలి అని. ఆ తర్వాత మేడలో అవి కట్టుకునేటప్పుడు చతుష్షష్టి పదము అనని 64 పదములే, ఏకాశీతి పదవాస్తు వేరు, చతుష్షష్టి పదవాస్తు వేరు. ఆ చతుష్షష్టి పదవాస్తులో 64 గళ్ళుంటాయి సదరంగపు గళ్ళులాగా. అట్లా దాన్ని స్వరూపాన్ని నిర్మాణం చేస్తే మధ్యభాగంలో బ్రహ్మ 4 పదములు వ్యాపించినటువంటి వాడే ఉంటాడు అనని. ఆ తర్వాత 2 పాదములలో 2 గళ్ళల్లో అర్యమాదులు నివసిస్తూ ఉంటారు అనని. కర్ణభాగంలో దేవతలందరూ కూడా సిఖీ మొదలుగా కలిగిన దేవతలు చెప్పబడ్డారు. ఈ విధంగా 2 పాదములలో కొన్ని తేభ్యో ఉభయత సార్ధాత్, 1.5 పాదములతో కూడుకుని అంటే 3 పాదములు కలిపి ఇద్దరు దేవతలు వస్తారన్నమాట, 1.5 పాదాలు వాళ్ళు. ఇలా చతుష్షష్టి పదం చెప్పబడినటువంటి దేవతలందరూ కూడా చెప్పబడ్డారు. ఆ తర్వాత చరకి, విదారి, పూతన, పాపరాక్షసి అనేటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ ఆ వాస్తుకి బహిర్భాగంలో ఉండవలసినటువంటి వాళ్ళు, వాళ్ళందరినీ దాంట్లో ఇందులోకి విధులకు గింటేసినట్టుగా అన్నమాట. ఆ తర్వాత అగ్నిజుఫుడు, కారకుడు, కరాళుడు, ఏకపాత్తు వీళ్ళందరినీ ఈశాన్య దిక్కుని ఎందు భీమరూపుడైనటువంటి వారిని వాళ్ళని అక్కడ ఆవాహనం చేసుకుని పూజించి దైర్ఘ్యము పొడవు అంటే పొడవు వెడల్పులు ఇవన్నీ కూడా ఆ వాస్తువుకి యథావిధిగా చేసి ఏకాకారంగా అందులో 8 భాగాలు విడిచిపెట్టేసేసి దక్షిణ భాగంలో, ఆ తర్వాత 8 భాగాలు వృక్షభాగము అని చెప్పి దాని విభాగం చేసి శేషంలో ఆ ఇంటిని కట్టుకోవడం అవసరము అనని నిరూపణం చేశారు. ఇవన్నీ మన వాస్తుశాస్త్రజ్ఞులు చాలా భాగం చెబుతూనే ఉంటారు. వాటిని ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఇందులో చెప్పేసినా దానికి స్వరూపం అవగతమయ్యేటటువంటిది కాదు. వాస్తుపురుషుడు ఏ విధంగా పరుండి ఉంటాడో దాని యొక్క స్వరూపాన్ని గుర్తించి ఇల్లు కట్టాలి అని చెబుతారు. ఇక్కడ విశేషం ఏమిటి అంటే శేషవంశం విజానీయాత్ దేవలస్యమతంయథ, దేవలుడు అనేటటువంటి ఒక ఆయన చెప్పినటువంటి వాస్తుశాస్త్ర ప్రకారంగా ఆ వృక్షభాగాన్ని 4 రెట్లుగా చేసి దాన్ని 9 భాగం చేసి ఆ శేషాన్ని అంశమునుగా స్వీకరించినటువంటి వారై అక్కడ నిర్మాణ క్రమాదులన్నీ నిరూపించాలి అని ఇట్లా వాళ్ళు నిరూపణ చేశారు. అయితే ఇవాళ ప్రదేశాల్లో ఏదో 150 గజాలు కట్టాము అందులో ఇవన్నీ వదిలిపెడతాము అని అంటే శక్యమయ్యేటువంటి విషయం కాదు. కాబట్టి 4 దిక్కుల్ని కూడా కొంత స్థలాన్ని వదిలేసేసి కడుతూ ఉంటారు. ప్రధానంగా దక్షిణ భాగంలో మాత్రం కొంత ప్రదేశాన్ని విదిలిపెట్టాలి. ఆ తర్వాత వాస్తు యొక్క ఒడి ఎక్కడ ఉంటుందో, వాస్తుపురుషుని యొక్క ఒడి అక్కడ గృహాన్ని నిర్మాణం చేసుకోవాలి ఆ కట్టేటువంటి సమయంలో. అంతేగాని పృష్ఠ భాగంలో కట్టకూడదు. అతడు ఎప్పుడూ కూడా ఎడమ భాగానికి పరుండి ఉంటాడు అతడు. ఇందులో మళ్ళీ సింహ, కన్యా, తుల ఇత్యాది మాసాల్లో ఉత్తర భాగానికి, వృశ్చిగాదుల్లో పూర్వ దక్షిణ పశ్చిమ భాగాలకు, అట్లాగే దీర్ఘమును వెడల్పును కూడా ఆ విస్తారాన్ని 8 మార్గములుగా వాటిని ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి ఈ స్థలాన్ని ఏ మూలగా ఇల్లు కట్టాలి అనేటటువంటిది నిర్ణయించుకోవాలి అని. ఇక్కడ రౌద్ర భాగంలో కట్టినట్లయితే అది సంతానములకు ఇబ్బంది, దక్షిణ భాగంలో కట్టినట్లయితే పరాక్రమాన్ని పొగుడుతుంది, ఆగ్నేయ భాగంలో కట్టినట్లయితే బంధం ఏర్పడుతుంది అని ఇట్లా చెప్పి ఏ దిక్కులను ఇల్లు కడితే ఆయుర్వృద్ధి కలుగుతుందో, పుత్రలాభం కలుగుతుందో, సంతృప్తి కలుగుతుందో అవన్నీ కూడా ప్రత్యేకంగా ఇందులో చెబుతున్నారు. ఉత్తర భాగాన్ని కట్టుకున్నట్లయితే కేవలం ఉత్తర భాగాన్ని చేర్చేస్తే రాజుల వల్ల పీడ కలుగుతుంది, మరి ధనాన్ని పోగొట్టేటువంటి ప్రదేశాలు కొన్ని, అందులో రోగములను కలిగింపజేసేటువంటివి కొన్ని, ఈ విధంగా ఉన్నాయి. కనుక అర్థదించ అర్థహాన్యేచ దోషదం పుత్రమృత్యుదం అని, ధనమును ఇచ్చేటటువంటివి, ధనమును పోగొట్టేటటువంటి స్థానాలు, పుత్రాదులకు దోషాన్ని కలిగింపజేసే స్థానాలు, వాటిని విడిచిపెట్టి ఆ ఇంటిని నిర్మాణం చేసుకోవాలి. పూర్వద్వారములైతే చాలా మంచివి, ఉత్తర సంజ్ఞ ద్వారములు అయినట్లయితే కొన్నింటిలో దోషం ఉన్నాయి, కొన్నింటిలో యుక్తత ఉన్నది. ఆ తర్వాత
తూర్పు ద్వారాల దగ్గరికి వచ్చేటప్పటికీ కన్యా ధన సంపత్తి ఇవన్నీ కూడా కలుగుతాయేనని, అందులోనే మళ్ళీ కొంచెం పూర్వద్వారంలోనే ఆగ్నేయ కోణానికి చెందిపోతే మళ్ళీ రాజుల వల్ల ఇబ్బంది కలుగుతుందని, ఇట్లా వాటి యొక్క స్వరూపాలని చాలా విశేషంగా చెప్పుకొచ్చారు. ఎందుకు ఇవన్నీ చెప్పడము అనంటే, దేవాలయ నిర్మాణ క్రమాన్ని ముందు చెప్పి ఆ ప్రసంగంతో ఇళ్లను నిర్మాణం చేసుకునేటువంటి ప్రక్రియను కూడా ప్రసంగవశాత్తు చెప్పేసేసారు. ఎనిమిదవ ఆ దిక్కులో ఉంటుండేటువంటి దాంట్లో దాన్ని కొన్ని భాగాలుగా చేసుకొచ్చి ఎనిమిది భాగాలు చేసి అందులో ఎనిమిది భాగాలకు ప్రత్యేకమైనటువంటి ఫలితాలని ఇందులో నిరూపిస్తారు. తూర్పు దిక్కునే ఉంటాయి. ఆ తూర్పు దిక్కు ఎంత ఉన్నదో పొడవు చూచి ఆ పొడవులో ఎనిమిది భాగాలు చేసి ఆ ఒక్కొక్క భాగంలో ద్వారాన్ని నిర్మాణం చేస్తే వచ్చేటువంటి ఫలితములు ఏమిటి అనేటటువంటి వాటిని వీరు చెబుతున్నారు. ఆగ్నేయ కోణం దగ్గర అయితే అగ్రిభీతి, అక్కడి నుంచి రెండో భాగంలో అయితే కన్యా సంపత్తి ఎక్కువ, మూడో భాగంలో అయితే ధన సంపత్తి ఎక్కువ, నాలుగో భాగంలో అయితే రాజుల వల్ల ఇబ్బంది కలుగుతుంది, కోపాలు వస్తాయి. అక్కడ ఈశాన భాగం నుంచి కనుక వచ్చినట్లయితే అది శ్రేష్టమైనటువంటి స్వరూపాన్ని ఇస్తుంది అని, అప్పుడైనా ద్వారములు నిర్మాణం చేయడం యుక్తం కాదు అనని చెప్పారు. ఆ తర్వాత ఇళ్ళు ఈ ద్వారములు నిర్మాణం చేసేటప్పుడు ఆ కర్రలు రావి చెట్టు ఒకటి, జువ్వి చెట్టు ఒకటి, మర్రి చెట్టు ఒకటి ఇట్లాంటివి యుక్తమైనవి కావు. ఉదుంబరం మేడితో కూడా నిర్మాణం చేయడం అట్టే యుక్తం కాదు. కొన్నింటికి పనికొస్తాయి అని చెప్పారు దేవాలయాలకైతేను, ఇళ్ళకైతే అవి యుక్తమైనటువంటివి కావు. శాల్మలీ వృక్షం అని బూరుగు చెట్టు, దాన్ని పూజించి ఈశాన్య దిక్కునందు కనుక ఉంచినట్లయితే విఘ్నాలని పోగొడుతుంది, ఇంటికైనా దేవాలయానికైనా సరేను అనని అవో కొన్ని అంశాలని చెప్పారు. ఆ తర్వాత అక్కడికి 46వ అధ్యాయాన్ని పూర్తి చేసేసి ప్రాసాదముల యొక్క లక్షణాన్ని చెబుతున్నాం, వినవలసిందే అన్నారు. ఇక్కడ 64 పదములతో కూడుకున్న వాస్తువు యొక్క నిర్మాణాన్నే చెయ్యాలి. ఆ తర్వాత దిక్కులు విదిక్కులు ఇందుకు చెప్పినట్టుగా నాలుగు కోణాలు, నాలుగు ద్వారములు ఉండేటట్లుగా చేయడం మంచిది. మొత్తం గృహంలో ఉంటూ ఉండే ద్వారాలు 12 ద్వారములు ఉంటే చాలా మంచివి. ద్వారాన్ని సూర్య సంక్షయ అని. ఆ తర్వాత భిత్తులు గోడల యొక్క కల్పన చెయ్యాలి. ఆ భిత్తులు కూడా దానికి ఎంత వెడల్పు ఎంత పొడవు ఉండాలి అని వాటి యొక్క స్వరూపాన్ని చెప్పుకొచ్చారు. 48 అంగుళములు ఉండవచ్చును అని అంటే ఇంచుమించుగా 4 అడుగులు అయింది మనం మామూలు లెక్కల్లో చూసినట్లయితేను. ఆ భిత్తులు పూర్వం అలా వెడల్పుగా ఉండేవి, 2.5 అడుగులు అంటే ఇంచుమించుగా 30 అంగుళములు వెడల్పు కలిగినటువంటి గోడలు కూడా పూర్వకాలంలో చెప్పబడి ఉన్నాయి. సరే తర్వాత తర్వాత తగ్గిపోయాయి, ఇప్పుడు 9 అంగుళాలు వచ్చాయి, తర్వాత 4 అంగుళాలే వచ్చాయి, ఏదో రకరకాలుగా చేస్తున్నారు. ఈ గర్భము ఎంత ఉన్నదో ఎత్తు భాగాన్ని కూడా అంత ఉంచాలి అని చెప్పారు. అది ఇప్పుడు కట్టేటటువంటి ఇది మొదటి సోపానం దగ్గరే, తర్వాత సోపానాల దగ్గర ఈ నియమం కనపడదు. ఈ విధంగా చూస్తే శిఖరము యొక్క ఉచ్ఛ్రాయం ఎంత ఉండాలి, గోడ ఎత్తు ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా వాటి స్వరూపాన్ని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత 16 భాగాలను అక్కడ చేసి అందులో 4 భాగములకు పరిమితమయ్యేటట్లుగా గర్భము యొక్క నిర్మాణాన్ని చెయ్యాలి అని అన్నారు. ఇవన్నీ గర్భముల యొక్క నిర్మాణ స్వరూపానికి ప్రధానంగా వాస్తువు సరిపోయిందా లేదా పదం కట్టడం అని అంటుంటారు, అవి చూసుకోవాలి. తర్వాత దానిని బట్టి చుట్టూ ఉంటూ ఉండేటటువంటి ఆ గర్భానికి చుట్టూ ఉంటూ ఉండేటటువంటి భవనాలన్నింటినీ కూడా నిర్మాణం చేసుకోవాలి అని. అవి కేవలం ఉపన్యాసంలాగా చెప్పేసేసినందువల్ల ప్రయోజనం ఏమీ కనపడదు. దేవాలయ నిర్మాణాల దగ్గరికి వచ్చేటప్పుడు గర్భం యొక్క స్వరూపం ఎంతో దానికంటే కొన్ని రెట్లు అధికంగా శిఖర పర్యంతము ఉంటూ ఉండేటటువంటి స్వరూపాన్ని చెప్పాలి అని. ఆ పీఠం ఎంత ఉండాలి, లింగం ఎంత ఉండాలి, అందులో లింగం అనంటే కేవలం శివలింగం అనే కాదు దాని యొక్క ఉద్దేశ్యం ఆ ప్రతిమ, అందులో దేవాలయంలో పాతేటటువంటి ప్రతిమ యొక్క స్వరూపాన్ని చూచి నిర్మాణం చెయ్యాలి. ఆ ప్రతిమా నిర్మాణములు కూడా వేరే చోట్లలో చెప్పారు ప్రత్యేకంగా. ఈ పైభాగం నుంచి కింద భాగం వరకు ఎంత పొడవు విగ్రహాన్ని స్థాపింపదలుచుకున్నారో అందులో ముఖం యొక్క ప్రమాణం ఎంత ఉంటుంది, అట్లాగే ఇక్కడి నుంచి నాభిదాకా ఉంటుండే ప్రమాణం ఎంత ఉంటుంది, గ్రీవా ప్రమాణం ఎంత ఉండాలి. మనుషుల్లో కొంతమందికి బాగా పొడవైన మెడలు ఉంటుంటాయి, కొంతమందికి పొట్టిగా ఉంటాయి, కొంతమందికి ఉన్నాయా లేవా అన్నట్టుగా ఇట్లా బిగిసిపోయినట్టు ఉంటాయి. ఇవన్నీ సుందరమైన ఆకృతులను కలిగింపజేసేవి కావు కనుక దాని యొక్క స్వరూపానికి కూడా ఆ తాళ్లతోటి లెక్కలు వేసి ఎన్ని రెట్లు ఏ విధంగా ఉండాలో వాటి యొక్క స్వరూపాన్నంతని కూడా చెప్పారు.
ఈ ప్రసాదములు అనేటప్పటికీ అవి దేవతలకు నిర్మాణం చేసేటువంటి దేవప్రసాదములు అని అంటారు వాటి యొక్క స్వరూపం. అందులో చెప్పబడినటువంటి నిర్మాణ క్రమాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి విగ్రహం యొక్క ప్రమాణము, గర్భం యొక్క ప్రమాణము వీటన్నింటి యొక్క స్వరూపాన్ని బట్టి నిర్మాణం చేసినట్లయితే దేవతలందరూ అక్కడ నివసిస్తారు. అట్లా కాకుండా పోతే దేవతా నివాస యోగ్యంగా ఉండదు అది అని కొన్ని కొన్ని ఇళ్లలో ఏమిటో ఉండలేకపోతున్నాం, ఇంట్లో చికాక్గా ఉంది అనేటటువంటి గృహస్థులు కూడా కనపడుతూ ఉంటారు. అట్లాగే దేవతలకు కూడా ఆయా దేవత యొక్క స్వరూపాన్ని బట్టి వాటికి ప్రత్యేకంగా ఆ నిర్మాణ క్రమాన్ని చెప్పారు. అందులో వృత్తాకారంగా నిర్మించే దేవాలయములు, ప్రసాదములు కొన్ని ఉన్నాయి. దాని తర్వాత వైరాజము, పుష్పకము, కైలాసము, మాలిక అనే పేరు కలిగినటువంటి ప్రసాదములు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా 5 రకముల ప్రసాదాలు చెప్పారు. ఇవన్నీ దేవతలకు నివాస భూమి అయ్యేటటువంటి ప్రసాదముల యొక్క లక్షణములు. వృత్తముగా ఉంటుండేటువంటిది ఆ వృత్తమును బట్టే కొలతలు కొలవాలి అనని. ఈ విధంగా చూస్తే మనోహరములైనటువంటి ప్రసాదములు, వాటిల్లో 40 రకాల పేర్లు అవన్నీ కూడా వర్ణించుకు చెప్పారు. అందులో కొన్ని ఏమిటయ్యా అంటే మేరు, మందర, విమాన అనేటటువంటి పేరు కలిగిన ప్రసాదముల యొక్క విమాన స్వరూపాలు అన్నమాట. భద్రకం, భద్రం, రుచకం, నందకం, నందివర్ధనం, శ్రీవత్సం అని ఇట్లా 9 రకాల శిఖరములను మనం అనుకుంటున్నాం. వాళ్ళు విమానములు అని అంటారు. ఆ స్వరూపాన్ని నిర్మాణం చేసేటువంటి ప్రక్రియనంతని కూడా అందులో చూపిస్తున్నారు. విమానము, తర్వాత బ్రహ్మమందిరము, తర్వాత శివికావేష్మ అంటే ఆ వాహనములను ఉంచేటటువంటి ప్రదేశములు, ఇవన్నీ కూడా వాటిలో నిర్మాణం చేసుకునే కానీ దేవాలయ స్వరూప నిర్మాణం పూర్తయినట్లు కాదు అనని. ఆ తర్వాత త్రివిష్టపం అనేటటువంటి ఒక విమానం ఉన్నది. అందులో విజయము, శ్రీవృక్షము, తర్వాత శ్వేతము ఈ మొదలైనటువంటి పేర్లతో వాటి యొక్క స్వరూపాన్ని మధ్యలో ఎట్లా నిర్మాణం చేయాలో చేశారు, చెప్పారు. మండపం కూడా సమసంఖ్యతో కూడుకునేటువంటిది ఉండాలి అని. సామాన్యంగా సమచతురమైనటువంటి మండపాన్ని కడుతూ ఉంటారు. ఒక్కొక్క చోట్ల దీర్ఘచతురస్రం కూడా ఉండవచ్చును దాని యొక్క స్వరూపాన్ని చెప్పేటప్పుడు. ఈ విధంగా చేసినటువంటి అయినట్లయితే ఆ చుట్టూ ఉంటూ ఉండేటువంటి ప్రజలకందరికీ కూడా దాన్ని ఆరాధించేటువంటి వాళ్లకు పుత్రలాభం ఇవన్నీ కూడా కలుగుతాయి, పుష్టి ఈ మొదలైనవన్నీ కూడాను. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితాన్ని ప్రత్యేకంగా చెబుతారన్నమాట. ఆ తర్వాత మండపమునకు 4వ భాగంలో భద్రమండపము అని ఓ చిన్న మండపాన్ని ఏర్పాటు చేయాలి అనని. ఈ విధంగా ఉంటుంటే గోడ యొక్క పొడవు ఎంత ఉన్నదో దాని యొక్క ప్రమాణాన్ని బట్టి, మరి గోడ యొక్క వెడల్పు ఎంత ఉన్నదో దాని యొక్క వృద్ధిని బట్టి మండపముల యొక్క ప్రమాణాలని నిర్మాణం చేసేటువంటి ప్రక్రియ చెప్పారు. ఆ తర్వాత ప్రసాదములు అనేటటువంటివి ఛందశాస్త్రంలో గురులఘు నిర్మాణంతో ప్రసారాలను వేసినట్టుగా వీటిని కూడా దేవతాభేదం చేత స్వరూపాలను నిర్మాణం చేయడంలో ఛందోభేదాలను బట్టి ప్రసాదములు ఏర్పడతాయి అని అన్నారు. ఒకదాంతో ఒకటి కలవడమా, ఒకదాంతో ఒకటి విడిగా ఉండడమా అని చతురస్రాయుతములు అంటే పొడవుగా ఉండి దీర్ఘచతురస్రాకారం అన్నమాట. అలాగే 4 కోణాలు ఉండాలి. దానితో పాటు చంద్రశాల చల్లగా ఉంటుండేటువంటి ప్రదేశం, అక్కడ వాహనముల యొక్క శాల, వీటినన్నింటినీ కూడా నిర్మాణం చేసుకోవాలి ద్వారదేశాల్లో. దేవతలకు ప్రసాదంలో దిగ్విదిక్కుల యందు ఏ దేవతలు ఉండాలో, ద్వారపాలకులు ఎక్కడ ఉండారో ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చెప్పారు. మఠములు ఏర్పాటు చేయాలి దానికి. ఈ విధంగా చేసినట్లయితే ఫలపుష్ప జలములతో కూడుకున్నటువంటి చక్కనైన ఉద్యానవనములు అవన్నీ కూడా చెప్పాలి. అలాంటి ప్రసాదముల యందు దేవతలను స్థాపన చేస్తే, పూజించినట్లయితే వాసుదేవుడు సంతోషిస్తాడు, సర్వదేవతలు సంతోషిస్తారు. వాటి వల్ల ఆ ఆరాధన చేసేటటువంటి వారికి అందరికీ గృహాది ఫలములు వస్తాయి అనని ప్రత్యేకంగా ఫలం చెప్పారు. పుష్పవనాదులను స్థాపించినందువల్ల ఏ ఫలము, అట్లాగే గృహాదులు వాస్తు ప్రకారముగా నిర్మాణం చేయబడిన దేవాలయాన్ని ప్రతిష్ట చేసినందువల్ల చక్కనైనటువంటి గృహాదులు ఇవన్నీ కూడా ఈ భక్తులకు సిద్ధిస్తాయి అనని. కొన్ని కొన్ని దేవాలయాల్లోకి వెళితే ఆయా కార్యములు సిద్ధిస్తాయి అని అంటుండడం కారణం ఇదే. ఆ తర్వాత ఇప్పుడు ఇందులో ప్రసాదము, వాటి యొక్క లింగ మధ్యలో ఉండే ప్రతిమాదులు, మండపములు, వాటి యొక్క లక్షణములు, వాటి పేర్లు ఇవన్నీ కూడా ఇందులో చెప్పారు. ఇవన్నీ అయిన తర్వాత ఆ ప్రసాదముల యందు, ప్రసాదం అంటే దేవతా ప్రసాదం, దేవతా ప్రతిష్ట ఎట్లా చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని చెప్పడం ప్రారంభించారు. అక్కడికి వచ్చేటప్పటికీ ఏ దేవతలకు ఏ తిథులు పనికొస్తాయి,
దక్షిణాయనమా ఉత్తరాయణమా ఈ మొదలైనవన్నీ కూడా ఉన్నాయి. ఆ సుతిథ్యాదౌ సరమ్యాంచ ప్రతిమ కూడా చాలా సుందరమైనటువంటి ప్రతిమగా నిర్మాణం చెయ్యాలి. అది మంచి మంచి తిథులలో ఏర్పాటు చేసుకోవాలి అనని, అది ఆచార్యుడు ఋతుకులతో సహా కూడుకున్నటువంటి వాడై అటువంటి ఆచార్యుణ్ణి వరించాలి. ఆయన తన యొక్క శాఖలో చెప్పబడినటువంటి విధానంగా, అంటే ఆయా వేదశాఖలలో చెప్పబడినటువంటి విధానంగా ఓంకారాదులతో మరి చక్కగా ఆ దేవతలకు పాద్య అర్ఘ్య ఆచమనీయాది ఉపచారములు అనేకములు చక్కగా జరిగేటట్లుగా ఏర్పాటు చేయాలి. వాటికి కూడా ఉంగరములు మొదలుగాగలిగినటువంటి అలంకారాలు ఉండాలి. ప్రతిమలకు కూడా వస్త్రగంధ మాల్యాన లేపనాదులన్నీ చేయాలి. మంత్రన్యాసములు చేయాలి. ఆ అంగములు అన్నింటికీ కూడా ఏ ఏ అంగములలో ఏ ఏ దేవతలు ప్రవేశించి అక్కడ ఇంద్రియ శక్తిని చైతన్య శక్తిని ఉద్ధరింపచేస్తారో వాటి యొక్క స్వరూపాన్ని నిర్మాణం చేసే ప్రక్రియలోనే చెప్పారు. ఆ తర్వాత ప్రసాదానికి ఎదురుగుండా 10 హస్తములు ప్రమాణం కలిగినటువంటి, అంటే సుమారుగా 5-6 గజాలు పెరుగుతుందన్నమాట, అది మండపంగా ఏర్పాటు చేయాలి అని అన్నారు. 12 హస్తములు కలిగినటువంటిది అయితే అలాగే 16 స్తంభములతో కూడుకుని 8 జెండాలతో కూడుకుని ఉండేటట్లుగా వేద వేదిక నిర్మాణములన్నింటినీ కూడా అక్కడ ఏర్పాట్లు చేసి నదీ సంగమ ప్రదేశాలు, అంటే నదులు సముద్రంలో కలిసేటటువంటి ప్రదేశాల్లో ఉంటూ ఉండే ఇసుకను తీసుకువచ్చి అక్కడ కింద పొయ్యాలి అని. ఆ తర్వాత చతురస్రం నలుపలకలుగా ఉంటూ ఉండేటువంటి మండపం, లేదా ధనురాకారంలో పొడుగ్గా ఉంటూ ఉండేటువంటి మండపం, లేదా కమలము వలె వర్తులాకారంలో ఉంటూ ఉండేటటువంటి మండపం, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి. అక్కడ ప్రతిష్ఠ చేసేటప్పుడైతే 5 కుండాలు అగ్నిహోత్రంతో హోమాలు చేయడానికి తగినటువంటివి కావాలి. అవి కూడా ఇప్పుడు చెప్పబడినటువంటి వర్తులాకారం ఒకటి, దీర్ఘ చతురస్రంగా ఒకటి, ఇట్లా ఏర్పాటు చేయవలసినవి ఉన్నాయి. వాటితో పాటుగా అన్ని చతురస్ర మండపములనే ఏర్పాటు చేయవచ్చును అనను ఒక పక్షాంతరాన్ని చెప్పారు. అథవా చతురస్రాణి సర్వాణ్యేతానికార ఏతు, ఇవన్నీ శాంతికర్మలకు సంబంధించినటువంటివై ఉన్నాయి. ఆ శాంతికర్మలు చేసేటప్పుడు సర్వకామములు సిద్ధించడానికి వీలైన రూపములలో ఈ అగ్నికుండముల యొక్క నిర్మాణము ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. ఆ హోమ సంఖ్యను బట్టి కూడా అగ్నికుండ ప్రమాణాలు ఎంత ఉంటాయి అనేటువంటిది వాటి శాస్త్రాల్లో ప్రత్యేకంగా నిరూపింపబడి ఉన్నాయి. కాబట్టి ఏ కోరికను వీరు కోరుకుంటున్నారో దాని యొక్క స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకుని శిరస్థానేదు దేవస్య ఆచార్యో హోమం ఆచరేయత్తు. ఆ ప్రతిమను పరుండబెట్టి అక్కడ అట్టి పెడతారు ముందుగా ప్రతిష్టకు ముందు. ఆ శిరస్సుకి ప్రక్కభాగంలో ప్రధానమైనటువంటి కుండాన్ని ఏర్పాటు చేసుకుని ఆచార్యుడు హోమాదులు వీటన్నిటినీ కూడా నిర్మాణం చేసి హోమం చెయ్యాలి అని ముందు ప్రారంభం చెప్పారు. ప్రతిష్ట ప్రారంభం. దీని యొక్క శేషభాగాన్ని తరువాత చెప్పుకుంటాం. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.